ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తుడైన యేసయ్య నామంలో శుభములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేటి దిన అనుదిన ఆహార నిమిత్తమై కలవరపడకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కలవరపడాలి, ఎందుకు కలవరపడాలి? మనల్ని నడిపించేవాడు సరిగ్గా లేనప్పుడు కలవరపడాలి. మనకు ఆలోచన చెప్పేవాడు సరిగ్గా లేనప్పుడు కలవరపడాలి. మన బ్రతుకును సరిదిద్దేవాడు సరిగ్గా లేకపోతే కలవరపడాలి. మనల్ని నడిపించేది యేసయ్యే. మనకు ఆలోచన చెప్పువారు యేసయ్యే. మరి ఆయన మన ముందు నడుస్తూ మనల్ని నడిపిస్తుండగా కలవరం ఎందుకు? దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, దేవుని యందు నమ్మిక ఉంచుదాం. ఈ దినాన ఎవరైతే కలవరపడుతున్నారో వారి జీవితంలో జరుగుతున్న ప్రక్రియ ఇదే. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం బట్టి కలవరం కలుగుతూ ఉంది. దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం బట్టే అనుమానాలు, అపార్థాలు వారు కలుగుతూ ఉన్నాయి. కనుక ఈ దినాన ఈ నా మాటలు వించిన ప్రియమైన దేవుని బిడ్డరా, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు కలవరపడరు. కనుక నీలో కలవరం ఉన్నట్టయితే ఆ కలవరాన్ని తీసివేసి ఆ స్థానములో దేవుని యందు విశ్వాసం ఉంచి చూడు. దేవుడు చేయబోతున్న గొప్ప అద్భుతాన్ని నీ జీవితంలో అనుభవించబోతూ ఉన్నావు. మరి ఇది నాన్న దేవుని యందు విశ్వాసం ఉంచడానికి సిద్ధపడుతున్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచడానికి నీవు నీ మనసును సిద్ధపరుస్తుండగా, నీ హృదయాన్ని సిద్ధపరుస్తుండగా దేవుడు తన యొక్క బాహు చాచి నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా కలవరాలను తీసివేస్తున్న తండ్రి, నీకు వందనాలు. ఎందరైతే నీ యందు విశ్వాసం ఉంచుతారో వారందరి జీవితాల్లో గొప్ప అద్భుతాన్ని, గొప్ప కార్యాలను, గొప్ప ధైర్యాన్ని, గొప్ప బలాన్ని ఇస్తున్న దేవానికి కుందనాలు. ఈ దినాన ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారి జీవితంలో ఉన్న కలవరాలు తీసివేయమని అడుగుతున్నాం. నీ యందు విశ్వాసం ఉంచడానికి కావలసిన పరిపూర్ణమైన మనస్సును వారికి దయచేయమని మా రక్షకుడును మహోన్నతుడైన యేసయ్య నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.